నా పేరు కసిరెడ్డి వెంకటేశ్ రెడ్డి అండి. మేము ముగ్గురు అన్నల తమ్ముళ్ళు. చేస్తానే చిన్న దూడలు తెచ్చాము. వాటి వల్ల ఏదో ఒక ఆనందంగా అంత ముందే ఉండే పిచ్చి అనేది. ఆ పిచ్చి ఆకలి దాకా మేపాము చేతని. మేపి 14 సంవత్సరాలు బాగానే తోలేమండి. తర్వాత అప్పుడంటే అందరూ సహకారం చేసేవాళ్ళు. ఇవాళ ఎవడు దాకా ముందుకు రావట్లేదు. కానీ ఇంకా ఉండదు కత్తి కూడా జంప్ అయిపోయింది. అమ్మ తీసేసాం వాటిని. తీసి మళ్ళీ ఇప్పుడు కొద్దిగా ఏదో పిచ్చి ఉంది, మళ్ళీ మేపాలని ఆలోచన ఉంది. కానీ ఇప్పుడు మన దగ్గర అంత తోమత లేదు. కానీ మేము 2002లో బాగానే ఆడినాయండి. ఏ ఊరు పోయినా కానీ మా రెండచింతలు కానీ, మానంద్ కానీ, నర్సరాపేట కానీ, శిలకరూపేట కానీ, పది మాన ఎక్కడైనా కానీ ప్రతి ఒక్క పన్నెంలో ఫస్ట్ పోయేది అనేది సాధించేసింది పాల్పల్లల్లో. మళ్ళీ వ్యవసాయ రంగంలోకి వచ్చాక ఎలిగల్ల, పొద్దులి, దరిశి ఇక్కడ కొన్ని పందాలు ఆడాము. తర్వాత ఈ ఇదైపోయి వాటిని తీసేసాము. ప్రస్తుతానికి ఇప్పుడు ఏమో కలిగిన ఉండే ఏం పొలం పనులు చేసేదే. వ్యవసాయం, పత్తి, మిరదాట, పసుపు ఇలాంటివి చేసేవాళ్ళం. ఫస్ట్ నుంచి కూడా ఇప్ప మాకు చిన్నపిల్లప్పటి నుంచి మా నాన్న కూడా చిన్న చిన్న ఎద్దులు మేపేదేమో కదండి. మా పెద్ద 60 ఎకరాల పొలం ఉన్న రైతు శుభ్రంగా జారిపోయి అలా వీటిని మేపటాన్ని చాలా వరకు నశించేవి. కాబట్టి దానివల్ల మేము తీసేసాము. ఇప్పుడు మనకి ఇక్కడ పందెలు పెట్టేవాళ్ళైనా సరే చిన్న చిన్న వాళ్ళకి కోపర చేయట్లేదు. వీళ్ళు ఏ కాడికంటే 3 ఎద్దులు ఉండోడు, 4 5 6 ఎద్దులు ఉండోడు, ఒకటి జారిపోయినా రెండో దాన్ని కట్టుకోవడానికి అవకాశం ఉంది. మేము మేపితే జత మేపితే ఒకదాన్ని నమ్మలేము, ఒకదాన్ని కొనాలేము. అలాంటి పరిస్థితుల్లో మాకు ఎవడు సహకారం చేయట్లేదు. కానీ ప్రభుత్వం కానీ మంచి కానీ చెప్పరు, కానీ ఎవడు కూడా ఇది లేదు. మరి ఇక మేము చేయాల్సిన పని ఏంటంటే బెమ్మ అనేది ఈ ఒక్క ఒంగోలు జాతి పశువు రాష్ట్రంలో ఒంగోలు జాతిలో బ్రహ్మ అనేది ఉంటానా పవర్ కడుతున్నాం కానీ కూలి నేలు చేసిన వాటిని మేపుతున్నాం కానీ వాటిని మేపేంత కెపాసిటీలో మాకు అరక లేదు. కాబట్టి ఉన్న ఏంటంటే ఈ దోళ్ళు కానీ ఎద్దులు కానీ మేపుకునే ఇంటి ముందులు ఉంటే చాలు. అది ఒక ఆనందంగా తోట మేపటమే కానీ ఇవాళ ఉండేవాళ్ళు రాజకీయ నాయకులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీలు కానీ, వాళ్ళు ఉన్న భూస్వాములు మేపి ఒక జత మీద 10 జతలు కొని మేపి ఎక్కడొక్కడ పందెం కూడా ఏదన్నా పోనీ కంప చెట్ల పందాలు, చిన్న చిన్న పందాలు ఉంటాయో మాలాంటి వాళ్ళు మేము పందాలు ఏమైనా తోలుకుందామంటే అది కూడా మాకు ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళు కమిటీ వాళ్ళు, వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు కాబట్టి వాళ్ళే కొమ్మక్కయ్యి వాళ్ళే పందాలు తీసుకుపోతున్నారు. కానీ చిన్న చిన్న వాళ్ళకి పందాలు లేవండి. ఇవాళ ఉన్న సిచ్యువేషన్ అలా జరుగుతుంది. ఎద్దుల పందాలు అనేది 2002లో ఫస్ట్ బాగా మేపి ఇక్కడ అన్ని చేసి ఇక్కడ మా ఊర్లో బండి పందెం పెట్టారండి. మండల స్థాయిలో చుట్టుపక్కల గ్రామాలందరికీ బండి పందెం పెట్టారు. ఇసుక గాడి తోవి ఆ గాడిలో ఇసుక పోసి, మేము సొంతంగా ఇసుక పోసి ఆ గాడిలో పెట్టి చేశారు. అక్కడ లైన్ లో ఉన్నాయి కాబట్టి మనకు ఫీల్డ్ పనికొస్తున్నాయి అని పెద్ద పెద్ద వాళ్ళంతా చెబితే దాన్ని బట్టి మేము మేపటం వల్ల బాగానే ఉండి లైన్ చేసి మాకు కూడా కొంచెం అప్పుడు డ్రైవర్ అనేవాడు ఏరప్పయ్య ఒక ఆయన, సుబ్బయ్య అని ఒక ఆయన, ఇలా మంచి మంచి వాళ్ళు ఉండాలి ఎన్ని చేతులు. దాని వల్ల ఫస్ట్ స్టార్టింగ్ లో 2 చింతలు వెళ్ళామండి. 2 చింతల్లో బాగానే ఫస్ట్ ప్రైజ్ సాధించినాయి. ఆ తర్వాత నర్సరాపేట అండి, నర్సరాపేట ఫస్ట్ పేజే వచ్చి సాధించి మానంది పోయి ఆ సంవత్సరం ఒక మినిమం ఒక 15 పందాలు ఫస్ట్ పేజీలో లాగినాయండి. నెక్స్ట్లో మళ్ళీ తర్వాత ఒక సంవత్సరం ఆపేశాం. మేపి మళ్ళీ లిస్ట్లో ఒక 10 12 పందాలు చేసాయండి. చేస్తే ఆ రోజుల్లో ఆ 10 12 తక్కువ ప్రైజులు వచ్చాయి కాబట్టి వచ్చిన జనానికే తినడానికి సరిపోయేది కాదు. ఖర్చుల వల్ల ఎందుకంటే మానంది వెళ్తే ఒక్కొక్క పూటకి 100 మంది అన్నం తినేవాళ్ళు. బంధుత్వం కానీ వచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా కానీ అన్నం ఆ రోజుల్లో సత్రాల్లో కానీ ఒక కమిటీ తరపున కానీ అన్నం పెట్టేవాళ్ళు లేదు. మేము వండుకోవటం, మేమే వచ్చిన వాళ్ళకి కానీ మంచి చెప్పరు కానీ చేయటం అట్లా జరిగిపోయింది. ఆ సంవత్సరంలో ఫస్ట్ 2002లో అండి మేము స్టార్టింగ్ మొదలుపెట్టాము. కానీ 1990లో కూడా ఉండయండి. కాబట్టి మా ఊర్లో చిన్న చిన్న పందాలు ఆడి ఆ తర్వాత అవి తీసి మళ్ళీ వీటిని వచ్చినాక 2002లో రీడింగ్ వచ్చినాయండి. బాగానే పేరు తగిలి ఇప్పటికి కూడా శాసనం, మానందులో శాసనం ఉంది, 2 చింతల్లో శాసనం ఉంది. ఎక్కడ పట్టిన శాసనాలు ఇంతవరకు చెడిపినాయి లేవు. వాటిని ఇప్పటి వరకు బాగానే ఉంది. ఆ తర్వాత అనేది చెప్పలేము, అది మనం వినకూడదు. అప్పుడు దోళ్ళంటే మేము కొన్నది 25,000 అండి జతను కూడా. ఒక ముస్లిమ్స్ ఉంగుటూరు దగ్గర కొన్నాం. ఉంగుటూరులో ఒక సాయిబుల దగ్గర అయ్యి అప్పటికి అలవారసలేదండి. 25,000 ఆ రోజుల్లో అందరూ వచ్చి చూశారు. 25,000 అంటే అప్పుడు ఎప్పుడో చాలా రోజుల కిందట, 25 సంవత్సరాల నాటి చరిత్ర. ఆ రోజు మేము 25,000 రూపాయలు కొనుక్కొచ్చి మేపి వాటిని అంత సహకారం చేస్తే అంత ఎదుగలిగి 62 అంగుళాలు ఉంటే లెక్క లేకుండా ఉండేయండి మా ఎద్దులు. ఆ రోజుల్లో మేము అంటే కోరి వాటి పందానికైనా తొలకరాలేదు ప్రత్యేకంగా. కాకపోతే ఏందో మనం వ్యవసాయాన్ని బాగా ఫుల్గా ఒక 20 ఎకరాల పొలం చేస్తాం కాబట్టి ఆ వ్యవసాయం కోసం తొలకొచ్చాం. వ్యవసాయం కానీ తెచ్చి ఈ రంగంలో అందరూ
పనికొత్త పనికొత్త అనుక ఆ పుట్లో ఫీల్డ్లో దింపాల్సి వచ్చిందండి వాటిని వాటిని చేశా కాబట్టి మాకు కూడా మా చేసిన చాకరీ వద్ద లేకుండా చేసిపోయింది అప్పుడు మేము డైవర్ని పెట్టుకున్నామండి మేము ఎద్దులు తీసి సైడ్ దూలుకోవడానికి వరకే కానీ నేను డైవర్గా అప్పుడు చేయలేదండి ఎందుకంటే మన ఎద్దులు మనం జాగ్రత్త తీరే మనిషి తోలిచ్చాము ఎందుకంటే మనకు అంత అనుభవం లేదు కాబట్టి అప్పుడు ఇవాళంటే ఇన్ని సంవత్సరాలు ఎక్కడ పందెం పెట్టడం ఉరకటం చూడటం చేస్తున్నాం కాబట్టి ఇవాళ తోలేదానికి కూడా మనకు అవకాశం ఉంది అప్పట్లో అంటే మనం ఎద్దులు మంచి చేపలు మనమే చూసుకోవటం కాబట్టి పక్కన సైడ్ ఆటలుగా తోలుకోవటం లేదా డైవర్లను పెట్టి తోలిచ్చాము మొత్తం పందాలన్నీ డైవరేనండి ఎర్రప్పయ్య గారు ఒక్కడే తోలాడు ఇన్ని పందాలు ఇన్ని సంవత్సరాలు కూడా ఆయనే మాకు సారథ్యం చేశాడు కాబట్టి ఆయనకి చాలా ఇది మా దగ్గర ఆ రోజుల్లో కూడా పాప మా ఎర్రప్ప గారు ప్రతి ఓడి దగ్గర డబ్బులు తీసుకునేవాళ్ళు మాకు 2 ఎకరాల పొలం కంటే ఎక్కువ లేదండి దానివల్ల ప్రతి ఓడు మమ్మల్ని అనుసరించి వేదవాళ్ళు ఎద్దులు మేపాడరా అని ఒక మేము కూడా మా సొంత పేరు పెట్టుకోవాలా ఊరు పేరు పెట్టాము ఎద్దులకి రేపుడి అని పేరు పెట్టి మాది అసలు పేరు పెట్టుకోకుండా రేపుడి బెదర్స్ అని పేరు పెట్టి సహకారం చేశామండి అందువల్ల ఆ ఊర్లో జనం అంతా కూడా మాకు సహకారం చేసేవాడు ప్రతి పోడు చిన్న పని పెద్ద పని వాళ్లే చేసేవాళ్ళు ఒక్కొక్కసాట డబ్బులు చాలకపోతే వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకుని వచ్చి మాకు కూడా ఖర్చులకు ఇచ్చేవాళ్ళు అండి ఇచ్చారు ఎద్దులకి దానా కావాలంటే ఆ రోజులు దానా కానీ ఆ మంచి దెబ్బ కానీ ప్రతి ఒక్క రోజు పొద్దుపూట సాయంకాలం ఒక గీత పాలు మొత్తం దానికేనండి వాటికేనండి వాటి వల్ల ఆ పాలు పోయటం వల్ల సహకారం చేసి చేయగలిగినాయి ఇవాళ బర్రెపాలు ఎద్దుకు పోతున్నామంటే అవుకు కానీ ఎద్దుకు కానీ బర్రెపాలు పోతే ఎంత నాణ్యం అనేది తెలుసండి ఎందుకంటే ఇది ఎందుకు పోయిపోయారు అంటే మాకు ఉన్నదా బొక్క బర్రెపాలు మధ్యగా నీళ్లు మధ్యకి తాగి వాటి పాలు ఎందుకు పోతున్నా అంటే వాటి మీద ఒక భ్రమ చొప్పున పోయాల్సి వచ్చిందండి మేము మేపిన వల్ల మాకు ఈ ఆడాయితం కానీ 35 పందాలు మాకు గెలిచినాయి అండి ఫస్ట్ ప్రైజ్ కిందనే వచ్చినాయి 35 పందాలు ఆడినాయండి మా దగ్గర ఉన్న నాలు తర్వాత మేము అది అతని గోడగా చేయలేకపోయాడు పాప వాటిని మా దగ్గర మటుకు 35 పందాలు ఆడి మేము మేపిన వల్ల కానీ మా వల్ల మా చేతి వల్ల కానీ 35 పందాలు ఫస్ట్ పందాలే 35 పందాలు ఆడి రేపుడు బెదర్స్ ఇందులో ఒక దానికి కొంచెం జబ్బు చేసిందండి దాన్ని చేస్తే తెనాల దగ్గర మార్తి ఏమల ప్రసాద్ గారు కానీ ఒకదాన్ని అమ్మేవండి మళ్ళీ మేము కొనుక్కొచ్చి జతన్ తయారు చేసి మళ్ళీ మా ఊర్లో బోసుబాబు గారని ఆయనకు అమ్మేవండి జతని ఆ రోజుల్లో ఎంత తక్కువ కదండి 100,000 రూపాయలకి అమ్మేవండి జతని మేము ఒకదాన్నేమో 50,000 అమ్మి మళ్ళీ మేము 50,000 కొనుక్కొచ్చి జతను కలిపి మళ్ళీ 100,000 రూపాయలకి ఆయనకు అమ్మేవండి ఆయన 1 సంవత్సరం ఆడి వదిలేసేసాడు చేయలేక అంటే అండి అప్పుడు కోర్టులు ఏముందండి అండి 3 కోట్లు బారుకి వెళ్ళిపోవటమే ఇంత పటక పకటబందిగా ఉండేది కాదు ఇవాళ అంటే ఇవాళంతా నాగరికత పెరిగిపోయింది కానీ ప్రతి ఉదయానికి జాగ్రత్తగా నీట్గా తయారు చేసి ఆ రోజులు బండలు అంటే ఇవాళ ఎప్పుడు అవుతాయండి ఎడ్లు ఇవాళ ఆ రోజులు వేసిన బండ్లు మామూలు ఒక బండ అంటే దాదాపు 25 క్వింటాలు ఉంటాయి అంతా తిప్పి తిప్పి తిప్పితే పెద్ద ఎద్దులు కూడా 20 క్వింటాలు లోపు బండ్లు 30-32 క్వింటాల బండ అన్నబడ్డారు పాలనలో 34 క్వింటాల బండ ఒక్కసారి లాగిన ఎద్దులు ఇవాళకి మళ్ళీ కదిలీని కూడా కదిలీ వాటిని తీసేశారు మానందులో మహా పెద్ద పెద్ద ఎద్దులు ఆ రోజులు లాగిన బండ ఈ మోకాలు పట్టుద్ది దానికి ఏది అంతలో రంధ్ర అయ్యింది అవి బారుకు లాగేది ఆడకైతే లాగుతారు అక్కడ గాడి కొట్టడమే ఇవాళైందంటే 100, 250, 300 కోట్లు పెట్టి దానికి కోర్టు సద్రం బాగా నీట్గా చేసి తయారు చేసి ఇవాళంతా కంప్యూటర్ కాలం కాబట్టి తక్కువ సొమ్ముతో ఎక్కువ లాభడి చేస్తున్నారు ఇవాళ ఉన్న జతలకు కూడా అప్పుడు ఇన్ని చిక్క తిక్కల జతలు ఉండేవి కాదు మహా పెద్ద పెద్ద నాయకు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర మేపగలిగిన ప్రతి ఓడికి ఉండే ఎద్దులు కాబట్టి ఆ రోజులు అన్ని ఎద్దులు ఇవాళ లేవండి ఎందుకంటే ప్రతి ఒక్క రైతు మేపేవాడే ప్రతి ఒక్కడు ఏదో ఎల్లాకాలం 4 నెలలు మేపుతారు ఏదో కాసేపు సరదా తీర్చుకుందామని పందానికి కానీ అక్కడ ఊరి బయటకు తిప్పటం కానీ పందానికి రావడం కానీ ప్రతి ఓళ్ళు వచ్చేవాడు ఇలా రావడానికి కెపాసిటీ రావట్ల మేపేమంటే ఆడ లాగలేకపోతే తోలేవాడికి ప్రతి ఒక్కడికి మనిషి కోర్టులోకి 4,000 రూపాయలు తోలనోడికి ఇవ్వాలి మళ్ళీ లారీ ఖర్చు లేని ఎవడిస్తాడా ఆడ మరి మంచి శబ్బర ఎన్ని మా ఎద్దులు పోయి నేను దగ్గరకు పోతే 10,000 అవుతాయి దూరాభారం అయితే 15,000 అవుతున్నాయి ఇలా ఖర్చులు దాన్ని బట్టి ఎవడు ముందుకు రావాలన్నా ముందుకు తీయాలన్నా భయపడుతున్నారు మరి కనీసం పక్కంటే అన్నదమ్ముని పిలిచినా కూడా రావట్లా రాల మరి ఎద్దులు పోతున్నాయి ఆడదాకంటే నాకు పనుందులో నేను రానులే ఏంది వాటిని అని అన్న ఫీల్డ్లో రావట్లా ఇంతకు ముందు ఎన్ని పనులున్నా అంత పని ఉన్నా మన వాళ్ళు మన ఊరు వాళ్ళు ఎద్దులు పోతుంది అంటే ఊరు మొత్తం ఛార్జీలు పెట్టుకుని కదిలి వచ్చేవాళ్ళు ఇవాళ ఎవడు వస్తున్నాడండి ఊరకు చూడటానికని వస్తున్నారు కానీ వాటిని మేము పట్టుకుందామా కడుగుదామా లేకపోతే మంచినీళ్ళు పోద్దామా నీళ్ళు పోద్దామా కాడు మందేద్దామా గొలుసేద్దామా అనేవాడే లేదు నాకు గొలుసేయంటే అంత చేసేవాడు కూడా ఇలా గొలుసే పట్టుకోవాలంటే నా చేత కాదన్నాడు ఎద్దును పట్టుకోవాలంటే నన్ను పొడుద్ది అంటున్నా ఇంక చేసేది ఎవరండి ఇలా కాకపోతే పెద్ద పెద్ద వాళ్ళు ఎందుకు మేపుతున్నాడు వాళ్ళకి వేలకు వేలు వాళ్ళు ఇస్తా దానివల్ల వాళ్ళు మేపగలిగారు వాళ్ళకి డబ్బు ఉంది కాబట్టి చేయగలరు మాలాంటి చిన్న చిన్న కార్లు రైతులకి ఏముందండి పొలాలు పండక ఇది బెమ చొప్పును మేపటమే కానీ ఇలా ఎద్దులు మేపితే ఏం మిగులుతుందండి ఏ పూట ఒక్క దానికి ఏదో ఇది బాగా లేకపోయినా ఏ పూట దానా తగ్గినా కానీ మేత తగ్గినా కానీ
దానికొక తీయాలంటే చాలా ఖర్చు ఉంది కాబట్టి ఇయాల దోళ్లు తెచ్చుకొని మేపుకొని తయారు చేసుకొని ఏదో ఒక పని వాట ఊరక చూపించి ఎంత ఇస్తే అంత అమ్ముకుదేను మళ్ళీ అమ్మటం చేత కొనుక్కొని మేపుకున్నాడు బాగుపడతాడు ఇవాళ వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు మేపుతారు కాబట్టి ఇద్దరు ముగ్గురు ఎప్పుడు వాటి కింద పడి ఉంటారు కాబట్టి వాళ్ళకి అవ్వ ఇబ్బంది లేదు మనం సనసనకారు రాలేదు ఏంటంటే పాలపల్లలు ఏడన ఒకసారి ఆడి ఎమ్మట అమ్ముకోవాలి రెండు లక్షలు కానీ నాలుగు లక్షలు కానీ మూడు లక్షలు కానీ వచ్చిన వరకు అమ్ముకున్నాం అనుకో మళ్ళీ ఇంకో శాతం తెచ్చుకుందాం అనుకో మనం మేపిన డబ్బులు వస్తాయి మనకు పెట్టిన పెట్టుబడి వచ్చింది కాబట్టి మనకు రైతుకు ఇబ్బంది లేకుండా రైతు నశించకుండా ఉన్న పొలం కానీ ఇంట్లో బంగారం కానీ డబ్బులు కానీ పోకుండా ఉంటాయి ఇవన్నీ మనకు పేరే కావాలా పేరే కావాలా ఊరే మన ఊరికి పేరు రావాలా మన కుటుంబానికి పేరు రావాలనుకుంటే మన పేరు కూడా కింద నశించింది వాళ్ళ వాటి బెమసొప్పున మేపి ఆ రకం చేసాము ఉన్న పొలం మొత్తం పోయినా కానీ ఎందుకు చేస్తుందంటే నేను చెప్పేది ఏంటో మీకు అంతా నవ్వుటాలకుంటే ఉండొచ్చు కానీ ఆ రకం చేసుకుంటే ఉన్న పొలం ఇలా ఐదారు కోట్లు అమ్మే పొలం ఆ రోజు నలభై వేలు నేను ఎకరం అమ్మి ఎద్దులను కొని వాటిని మేపి చేస్తే ఇలా 5 కోట్లు అమ్ముతుంది 5 కోట్లు ఉంటే ఆనందంగా అమెరికా తిరగచ్చు జపాన్ తిరగచ్చు ఇండియా పాకిస్తాన్ మొత్తం తిరగచ్చు కోటి రూపాయలు జోలు పెట్టుకుంటా అలాంటి ఇలా తినడానికి తిండి లేకుండా పోయింది కారణం ఏంటంటే ఇది మనం చేసిన పని ఆ రోజే వచ్చిన ఎద్దులను మేపాం కాబట్టి మనం సరదా తీర్చుకున్నామయ్యా మేపామయ్యా అమ్ముకున్నట్టే ఇలా మనకు పొలం ఉండేది ఇంట్లో మనకు సుఖంగా ఉండేది అంతా బాగుండేది అందుకని ప్రతి ఓడు కాసి కొన్నాళ్ళుగా శ్రద్ధగా మేపుకొని ఏదో కొద్ది రేటు వస్తే అమ్ముకున్నారనుకో మీరు బాగుపడతారు అవి బాగుపడే కాడ బాగుపడతాయి.